ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రకాశం జిల్లా దనకొండలో వామపక్ష నేతలు బంద్ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం తగదని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి రైతులను పట్టించుకోకపోవడం దారుణమని వారు విమర్శించారు. దొనకొండ ఎన్టీఆర్ సర్కిల్ నందు సిపిఐ సిపిఎం పార్టీ రాష్ట నాయకులు చిరుపల్లి అంజయ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు, సిపిఐ సిపిఎం పార్టీ కార్యకర్తలు మరియు కార్మికులు పాల్గొన్నారు. దొనకొండలోని పలు ప్రైవేటు సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు స్కూలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్ సందర్భంగా ఈరోజు దొనకొండలో కూడా బంద్ చేయడం జరుగుతుంది. గత 310 రోజుల నుంచి రైతులు ఢిల్లీ నగరంలో మోడీ తెచ్చినటువంటి రైతుల నల్ల చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ నగరంలో రైతులు వానకి ఎండకి అనకుండా నిరాహార దీక్ష చేస్తూ